डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला कोत्तपेट नियोजकवर्गम आलमूरु ग्रामंलो इटीवल नार्केड मिल्ली वेंकन्नबाबू तल्ली नार्केड मिल्ली नागमणि कालम चेसारु वारी कुटुंबानि कोत्तपेट नियोजकवर्गम शासन सभ्युलु चेर्ल जग्गिरेड्डी परामर्शिंचि ओदार्चि कुटुंब सभ्युलकु धैर्यं चेप्पारु మనమేంటంటే మనకేంటంటే ఎట్లీ మెరగ చెల్ మీద అంతా అక్కడ మేపుల అవకాశం ఉంటుందని కానీ ఏంటంటే మన గ్రామంలో స్వగ్రామం తెల్లలైతే నేర్పించడానికి కలిపించబోయి నెల చెప్పిన అందరితో కలిసి వచ్చి జనం కాబట్టి కొంచెం ఉన్న దాంట్లో కలెక్టర్ గారిని రాత్రి మాట్లాడి కొన్ని ఎక్కువ మన గ్రామంలో తెచ్చి ఈ రైతులకు ఇస్తే కనీసం మీరు కూడా లంకలో నేర్పుతారు కనుక ఆ ఇబ్బంది లేకుండా ఇది కూడా కేజీ మూడున్నర కేజీలు ఒక పశువుకి రోజు పెట్టచ్చా సార్ రోజుకి అందరికీ నమస్కారండి రోజుకి ఒక మామూలుగా అయితే ఒక పశువుకి 10 నుంచి 12 కేజీల దాకా పెట్టుకోవచ్చు సార్ ఇదంతా కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పచ్చగడ్డి వట్టిగడ్డి లేకపోతే మొత్తం మనం 12 కేజీల దాకా పెట్టుకోవచ్చు మనం వట్టిగడ్డి పచ్చగడ్డి కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పరిస్థితులు కాదు కాబట్టి రోజు కనీసం 3-4 కేజీల దాకా పెట్టుకోవచ్చు అండి మళ్ళీ మనకి ఈ లంక గ్రామాలు ఎక్కడైతే సార్ చెప్పినట్టు ఉన్నాయి వాటికి మాత్రం సప్లై చేయడం జరుగుతుంది అందరూ మాక్సిమం క్లీన్ చేయండి సబ్సిడీ కేజీ 16 రూపాయలండి ఇది మామూలుగా మనం సబ్సిడీలో పెట్టుకుంటే కేజీ 6.5 రూపాయల కంటే టన్ను 6800 రూపాయలకు మనకి గవర్నమెంట్ సబ్సిడీ మీద ఇచ్చేది ఇప్పుడైతే మనకి లంకల్లో పశువులన్నీ కూడా మేత లేకుండా కొరతలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ద్వారా మనకు ఉచితంగా పంపించారు సబ్సిడీ ఇప్పుడు కాదమ్మా సబ్సిడీ తర్వాత అది మామూలుగా ఎప్పుడు రైతు గవర్నమెంట్ ఇస్తారు ఇప్పుడు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాకు ఒక బస్తా ఎంత పడుతుంది 800 రూపాయలు ఒక ఇప్పుడు ఉన్నటువంటి ఒక బస్తా యొక్క విలువ 800 రూపాయలు మామూలుగా మామూలు రోజుల్లో అయితే ప్రభుత్వం కేజీ 16 రూపాయలు పడుతుంటే మీరు కేవలం 6.5 మీ దగ్గర తీసుకుని 10 రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఇచ్చారు కానీ ఇప్పుడు వరదలు వచ్చే ఇబ్బంది పడుతున్నారు రైతాంగం ఉద్దేశంతో ఇది 800 పడేటువంటి బ్యాగ్ ఉచితంగా మన ఊర్లో ఉన్నటువంటి రైతులందరికీ ఇస్తాం ముందు కూడా 146 బ్యాగులు వచ్చాయి 146 మంది రైతులు ఇక్కడికి వచ్చి ఇచ్చేస్తాం ఇంకా ఎవరైనా చదువుకుంటే మళ్ళీ వచ్చిన దాంట్లో మళ్ళీ ఇస్తాం మళ్ళీ కొంతమంది ఇచ్చారు కొంతమంది ఎవరిదారు కాదు ఎవరితో ఇస్తాం అన్నమాట ఎదరా.